సో ఇది ఫ్యూచర్ పెట్టుకుని వచ్చింది కదా. ఏసీ క్లిక్ చేస్తే ఏసీ సంబంధించినవి రావాలి. ఎలక్ట్రో క్లిక్ చేస్తే ఎలక్ట్రో సంబంధించినవి రావాలి కదా. అది చేయలేదు ఇంకా. అది ఇందులో ఎక్కడి నుంచి చేసిన వచ్చేయాలి, నేను హోమ్ లోన్ చేసిన వచ్చేయాలి, ఎక్కడి నుంచి చేసిన వచ్చేయాలి, ఈ ప్రాడక్ట్స్ లో చేసిన వచ్చేయాలి. అందుకే మనం విడిగా ఇది కామన్ ఫైల్ లో పెట్టుకున్నాం క్యాట్లిస్ట్. పెట్టామా ఫస్ట్ లో పెడగొట్టాము ఇక్కడ చూ. లిస్టింగ్ పేజ్కి వెళ్ళు, వెళ్తూ వెళ్తూ నేను ఒక ఐడిని తీసుకెళ్ళి సిఐడి కేటగిరీ ఐడి. ఐడి ఏంటి? ఐడి ఇక్కడేమో సీనియర్ ఫిల్టర్ లేదు, ఇక్కడేమో దాని ఐడి ఫిల్టర్ ఏంది కేటగిరీ. చూడండి బ్రౌజర్ కర్సర్ పెట్టి చూద్దాం. హోమ్ పేజ్ లో ఉన్నాను, ఈ కింద ఎప్పటిసరి కింద అర్థం వచ్చాయి లింక్లు. ఫస్ట్ ర్యాంక్ 1 వచ్చింది సిఐడి, సెకండ్ ర్యాంక్ 9 వచ్చింది, థర్డ్ ర్యాంక్ 10 వచ్చింది. సో పేజ్కి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది ఈ కేటగిరీ ఐడి కొడుతుంది కదా. క్లిక్ చేశా, ఇక్కడ ఏమొచ్చింది, ఏ పేజ్ ఏ పేజ్ వచ్చింది, సేమ్ మళ్ళీ ప్రాడక్ట్స్ పేజ్ లో వచ్చింది. సరే ఇక్కడ మీ జాతీయ లాజిక్ రాయాలండి. మీకు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే దేనికన్నా సమానం చెప్పేది తక్కువ పేజే కదా. సెర్చింగ్ కన్నా, ఫిల్టర్స్ కన్నా, కేటగిరీ కన్నా ఇది ఇందుగా రాస్తాం. లాజిక్ బాగా రాయాలి చూడండి. మనం డైరెక్ట్ గా ఎందుకోండి ఇక్కడ పేరు రాసి కేటగిరీ నేమ్ ఈక్వల్ టు ఓనర్ పెట్టేస్తాం. డేటాబేస్ లో ఎలా స్టోర్ అవుతుంది, సీ నేమ్ 1 2 3 4 అలా స్టోర్ అవుతుంది. డేటాబేస్ లో ఏం స్టోర్ అవుతుంది, కేటగిరీ నేమ్ ఐడియా ఐటీ షో చేస్తాం. నైన్ లెవెన్ షో చేస్తా సీరియల్. సో డైరెక్ట్ గా ప్రాబ్లం రావాలంటే ఏం చేస్తాం ఇక్కడ, వేర్ సినిమాకి డైరెక్ట్ కొట్టాం లేకపోతే కాన్ పెట్టుకుంటాం. కానీ ఇది 9 11 అనేది డైనమిక్ గా రావాలి ఇక్కడ, ఫిక్స్డ్ గా కదా. ఆ ఏం క్లిక్ చేస్తే అది రావాలి ఇక్కడ. సో ఇదంతా తీసే చూసి డాలర్ వేర్ అని తీసుకుంటారు, అది ఖాళీ ఏమి లేదు. ఇఫ్ ఈ సెట్ అంటే వాల్యూ ఉంటే అందులో సిఐడిలో వాల్యూ ఉంటే వేరే దాంట్లో ఏ రాస్తారంటే వేర్ సీనేమ్ ఈక్వల్ టు మొదట్లా సింపుల్ గా ఏం చేస్తారంటే ఇక్కడ వేర్ ఇక్కడ ఏమవుతుంది, వేర్ ఖాళీగా ఉంది సిఐడి లేకపోతే ఖాళీ ఫిల్ చేస్తుంది అంతే, ఏ ఉండదు, ఏ రాదు, స్పేస్ వస్తుంది. సిఐడి ఉంటే ఈ కండిషన్ అంతా చేస్తుంది. నేను ఎక్కువ చేస్తున్నాను మీకు అర్థమైనా.
ఎందుకంటే 15 వచ్చింది కానీ ఇదే క్వరీ సిఏటి ల్యాక్ మీద వర్క్ అవ్వాలి కదా దస్ట్ హాఫ్ ప్రాడక్ట్స్ సిఏడి ఉంటే వేరు పెట్టుకోవచ్చు పక్కన ఒకటే క్వరీ రెండు విధాలుగా యాక్ట్ చేస్తుంది సిఏడి ఉంటే వేరు పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్ కౌంట్ లో పెట్టారు సిఏడి 11 కట్టింది ఉందే టీవీ గేమ్లో ఏమి లేవని చెప్పాలి కదా మరి బాగా తెలియట్లేదు టోటల్ ఎవరు తెలియట్లేదు సో దీన్ని ప్రాడక్ట్స్ కదా దీని పేరు కంప్లీట్ గా క్లోజ్ చేయాలి చేద్దాం పైన ఎందులో పెట్టాం ప్రాడక్ట్స్ అనే పైన క్వరీ రన్ అవుతుంది ప్రాడక్ట్స్ ఈక్వల్ టు మైఎస్క్యూఎల్ క్వరీ ఇఫ్ మైఎస్క్యూఎల్ అండర్ నమ్ అండర్ ప్రాడక్ట్స్ ఓకే ఇవి వర్క్ అవుతాయి category కదా వచ్చింది కానీ ఏ కేటగిరీ అది కూడా చెప్పాలి కదా మరి అది 10 ఒకటి వస్తుంది కదా కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా క్లోజ్ చేశారు కదా ఇక్కడ అక్కడ క్యాటర్ తీసుకోండి ఖాళీగా కింద డాలర్ క్యాట్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది ఒక రికార్డ్ వస్తుంది ఎంత రికార్డ్ వస్తే క్యాటగిరీ నుంచి ఒకటి వస్తుంది డైరెక్ట్ గా రాసుకొని చెప్పాను ఆల్రెడీ చెప్పాను ఇలాగా సెలెక్ట్ సీనేమ్ ఫ్రమ్ క్యాటగిరీ వేర్ ఐడి ఈక్వల్ టు మళ్ళీ ఏడు ఏమైతే అది తీసిరామంటా సెకండ్ ఏం చేస్తాను ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టి గోల్డ్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టి మరి నీట్ గా కనిపిస్తుంది ఇంకా ఓ డాలర్ ఇంట్లో ఉన్నాయి కింద రాదు చేసేది లేవంట ఇంట్లో ఉన్నది రాసలే అర్థమైందా ఎందుకంటే చూసే యూజర్కి చూసే యూజర్కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు కదా అంటే ఒక నిమిషం చూసేది చూసినప్పటికీ వాడు ఏదే ఏ ప్రోడక్ట్ తెలియాలి చెప్పాలంటే ఈ పని మనం ముందే చేయాలి ఏదో చెప్పాలి రోజ్ న్యూ అరైవల్ ప్రొడక్ట్స్ రావాలి ఇక్కడ లేకపోతే న్యూ అరైవల్ ప్రొడక్ట్స్ రావాలి ఇక్కడ ఇక్కడ అంటే క్యాటగిరీ నేమ్ అన్నది కదా అది ముందే ముందే చేయాలి పని మనం సో ఇదంతా ఉంది కదా ఇక్కడ తీసేయాలి పేజ్ స్టార్టింగ్ పెట్టింది ఎందుకంటే అక్కడే డిసైడ్ అయిపోదు కదా క్యాటగిరీ వస్తుందా లేదా ఇక్కడ డిసైడ్ అయిపోతుంది కదా క్యాటగిరీ వస్తుందా లేదా ఇంకా బ్రౌజ్ పని ఏం రాస్తారంటే ఎక్కువ డాలర్
ఎక్స్చేంజర్ ప్రొడక్ట్స్ అండి. మామూలుగా ప్రొడక్ట్స్ ఫిక్స్ చేస్తే సీన్ ఏమంటే కరెక్ట్గా ఉంటుంది అంతే కదా. మరి ఇక్కడ ఏం ప్రింట్ చేద్దది, సీన్ ఏమైనా తొక్కట్లేదు. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మీరు రాయండి, ఇఫ్ ఈ సెట్ డాలర్ క్యాట్ ఆఫ్ సీన్ ఏమి, అంటే సీన్ ఏమి దొరికితే నీకు ఇది ప్రింట్ చేయండి. ఎల్స్ ఏం రావాలి, మనం ఒకన్నట్టు ఫ్రోజన్ రావాలి కదా మీకు. సీనే వస్తే సీనే ప్రింట్ చేద్దాం ఇక్కడ, లేదు అంటే బ్రౌజ్ ప్రింట్ చేస్తాం. సగం మనకి ఏం రావాలి, క్లిక్ చేస్తే రెడీ బ్రౌజ్ వచ్చేస్తుంది. మీరు ఎవరైనా కేటగిరీ మీద క్లిక్ చేస్తే ఆ కేటగిరీ సంబంధించి ఒకటే పేజ్ డ్యూయల్ రోల్ చేస్తుంది.